రఘురామకు అసెంబ్లీ టికెట్, టీడీపీలో రచ్చ రచ్చ, ఉండి నియోజకవర్గంలో రచ్చ మొదలైంది. 2019లో ఫ్యాన్ హవాని కూడా తట్టుకుని అక్కడ టీడీపీ పరువు నిలిపారు ఎమ్మెల్యే మంతెన రామరాజు. ఈసారి కూడా ఆయనకే టికెట్ ఖాయమైంది. కానీ మధ్యలో చంద్రబాబు ట్విస్ట్ ఇచ్చారు. రామరాజు టికెట్ని కాస్త రఘురామకృష్ణరాజుకి కట్టబెడుతున్నట్లు ప్రకటించారు. సడన్ షాక్తో ఎమ్మెల్యే రామరాజు మైండ్ బ్లాంక్ అయింది. ఆయన అనుచరులు చంద్రబాబుని చడామడా తిడుతున్నారు. పాలకొల్లు పార్టీ మీటింగ్లో రచ్చ మొదలైంది. రఘురామకృష్ణరాజుని కూరలో కరివేపాకులా వాడుకునే వదిలేయాలనుకున్నారు చంద్రబాబు. చివరికి అలానే చేశారు. బీజేపీ లిస్టులో పేరుంటుందని అనుకున్నా కుదరలేదు. దీంతో రఘురామ ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. తనకిచ్చిన మాట నిలబెట్టుకోలేని చంద్రబాబు పోలవరం కడతానంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. దీంతో చంద్రబాబులో కలవరం మొదలైంది. రఘురామకృష్ణరాజుని అలా వదిలేస్తే తన పరువు తీసేస్తారనే భయం ఏర్పడింది. సడన్గా ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు. ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఖరారు చేశారు. ప్రజాగళం యాత్రలో ఉన్న చంద్రబాబు పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ఉండి నియోజకవర్గ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజును ప్రకటించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు షాక్ అయ్యారు. ఆయన వర్గం అక్కడే ఆందోళనకు దిగింది. కానీ చంద్రబాబు మాత్రం వారి నిరసనలు పట్టించుకోవడం లేదు. రఘురామకు ఆ టికెట్ ఖాయం చేశామని తెగేసి చెప్పారు. నమ్మించి గొంతు కోయడం చంద్రబాబుకి అలవాటే. కానీ ఇక్కడ ఎమ్మెల్యే రామరాజుకు ఊహించని పరిణామం జరిగింది. రఘురామరాజు కోసం తనను బలి చేయడం కరెక్ట్ కాదంటున్నారు ఆయన. 2019లో తాను ఇక్కడి నుంచి గెలిచానని, ఈసారి కూడా విజయావకాశాలు తనకే ఉన్నాయని చెబుతున్నారు. రఘురామకు టికెట్ ఇస్తే ఉండి సీటుపై టీడీపీ ఆశలు వదిలేసుకోవాల్సిందేనని అంటున్నారు స్థానిక టీడీపీ నేతలు.